ఏపీ టైమ్స్. వైఎస్ షర్మిల గత నెల క్రితం వరకు కూడా తనే తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్. తెలంగాణలో పార్టీ పెడుతున్నానంటూ వైఎస్ షర్మిల ప్రకటించగానే తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. తెలంగాణలో రావాల్సింది రాజన్న రాజ్యం అంటూ ఆమె ముందుకు వెళ్తున్నారు. రాజన్న రాజ్యం తేవడం కోసం తన సాయశక్తుల కృషి చేస్తానని షర్మిలమ్మ శపథం చేశారు. పార్టీని పెడుతున్నానంటూ ప్రకటించడం మొదలు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు షర్మిల. షర్మిల తెలంగాణ వ్యాప్తంగా పర్యటించడం, వైఎస్ఆర్ అభిమానులను కలుసుకోవడం, ఇతర నేతలను కలిసి పార్టీ గురించి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోవడం అన్నీ జరిగిపోయాయి. ఇటీవల ఖమ్మంలోనూ వైఎస్ షర్మిల సంకల్ప సభను నిర్వహించారు. ఈ సభకు తన తల్లి విజయమ్మ కూడా హాజరై తన బిడ్డను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలంటూ కోరారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఉద్యోగ దీక్ష అంటూ ఇందిరా పార్క్ వద్ద ప్రారంభించారు. ఆ తర్వాత లోటస్ పాండ్ వద్ద కూడా 2-3 రోజులు నిరాహార దీక్ష చేపట్టారు. ఇలా తెలంగాణలో ఎలాగోలా వార్తల్లో నిలవాలని, ఎలాగోలా ప్రజలు తన గురించి మాట్లాడుకోవాలని వైఎస్ షర్మిల బాగానే కష్టపడ్డారు. తెలంగాణ ప్రజలు కూడా తన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజల మద్దతును కూడగట్టుకోవడం కోసం వైఎస్ షర్మిల ఏకంగా అధికార పార్టీనే టార్గెట్ చేశారు. సీఎం కేసీఆర్నే ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఖమ్మం సభలోనూ సీఎం కేసీఆర్ను నిలదీశారు షర్మిల. ఆ తర్వాత ట్వీట్ల రూపంలో చాలాసార్లు అధికార టీఆర్ఎస్ పార్టీ మీదనే తన ఫోకస్ పెట్టారు షర్మిల. ఆ తర్వాత ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కరోనా నియంత్రణలో ప్రభుత్వం అట్టు ఫ్లాప్ అయిందని, ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేవని షర్మిల ఇప్పటికీ వరుస ట్వీట్లతో అధికార పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నారు. షర్మిల టీఆర్ఎస్ పార్టీని ఇంతలా ఇబ్బంది పెడుతున్నా, ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నా, అసలు సీఎం కేసీఆర్ మాత్రం షర్మిల విషయంలో నోరు విప్పడం లేదు. అసలు తనను టీఆర్ఎస్ పార్టీ నేతలెవరూ లెక్క చేయడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. తను ఏం చేసినా టీఆర్ఎస్ హైకమాండ్తో పాటు ప్రభుత్వం కూడా నో కామెంట్ అంటుంది. అసలు నోరే విప్పడం లేదు. కరోనా విషయంలో ప్రభుత్వాన్ని రోజు ట్వీట్ల రూపంలో నిలదీస్తున్నా ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అసలు సీఎం కేసీఆర్ అయితే షర్మిలను కన్సిడర్ కూడా చేయడం లేదని, తన గురించి ఆలోచించేంత తీరిక కూడా కేసీఆర్కు లేదని, తనేదో రాజన్న రాజ్యం తెస్తా అని ప్రజలకు మాటిచ్చారు కదా, చూద్దాం ఆమె ఏం చేస్తుందో అన్న రీతిలో సీఎం కేసీఆర్ కూడా ఉన్నారట. షర్మిల ఇంత తిప్పలు పడుతున్నా, ప్రభుత్వంపై తన విమర్శల బాణాలను సంధిస్తున్నా, అవి కేసీఆర్కు గుచ్చుకుంటున్నా, కేసీఆర్ మాత్రం అసలు షర్మిలను పట్టించుకోవడం లేదు. చూద్దాం మరి భవిష్యత్తులో కూడా షర్మిలను కేసీఆర్ పట్టించుకోరా అని.